సద్గురు లైఫ్లో స్టూడెంట్ లైఫే ఈజీ అని మీరు అన్నారు కానీ యువతలో ఎంతోమంది స్ట్రెస్ డిప్రెషన్కి గురవుతున్నారు దాని నుంచి బయటపడడానికి ఆల్కహాల్ డ్రగ్స్ పాన్ ఇంటర్నెట్ల వెంట పడుతున్నారు ఇవి వాళ్ళకి ఉపశమనం అని వాళ్ళు అనుకుంటున్నారు ఇంటర్నెట్ కూడా డ్రగ్స్ లాంటిదని నాకు తెలియదే దీన్ని ఎలా ఎదుర్కోవాలి నా కళ్ళల్లో చూడండి నేను ఎప్పుడు మత్తులోనే ఉంటాను ఎప్పుడు ఏ మత్తు పదార్థం తీసుకోలేదు మీరిది అర్థం చేసుకోవాలి ఈ ఉత్ప్రేరకాలు ఈ స్టిములెంట్స్ బయట నుంచి తీసుకున్నప్పటికీ మనిషికి సంబంధించిన ప్రతి అనుభవం లోపల నుంచే వస్తుంది ఇక్కడ ప్రశ్న ఏంటంటే మీరు పుష్ స్టార్ట్లో ఉన్నారా సెల్ఫ్ స్టార్ట్లో ఉన్నారా అని టెక్నాలజీ పరంగా ఏది బెటర్ చెప్పండి సెల్ఫ్ స్టార్ట్ కదా మీకు నేను మీరిక్కడ ఇలా కూర్చుని ఫుల్గా మత్తులో ఉండడం ఎలాగో నేర్పిస్తే ఈ క్యాంపస్లో అందరికంటే మత్తుగా అదంతా పూర్తి స్పృహతో ఉంటేనే మీరు దాన్ని నేర్చుకుంటారా మీరు నేర్చుకుంటారా పూర్తి మత్తుతో పూర్తి స్పృహతో నేర్చుకుంటారా మీరు ఈ ఆల్కహాల్ డ్రగ్స్ వల్ల సమస్య ఏంటంటే అది నైతిక విలువలకు సంబంధించిన విషయం కాదు ఇది జీవితానికి సంబంధించింది ఎందుకంటే అది జీవితాన్ని పాడు చేస్తుంది ఇది నీతి కాదు ఇది మంచి ఇది చెడు అని అది విషయం కాదు విషయం ఏంటంటే అది మిమ్మల్ని చేతగాని వాళ్ళని చేస్తుంది ఎన్నో రకాలుగా ఒక ఇజ్రాయేలీ సైంటిస్ట్ మరివానాపై పై పరిశోధన చేస్తుండేవాడు పద్దెనిమిదేళ్ల పాటు యుఎస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అతనికి పెద్ద ఎత్తున గంజాయి అనే పదార్థం ఇచ్చి పరిశోధన చేయమన్నారు అతను అలాగే చేశాడు కానీ ఏ విధమైన ఫలితాలు ఇవ్వలేకపోయాడు ఎనభైలలో అమెరికా ఏజెన్సీ వారు వీధిలో డ్రగ్స్ వాడకాన్ని నిర్మూలించాలనుకున్నారు వాళ్ళు పాలసీ మార్చారు మెక్సికో సౌత్ అమెరికాలో ఉన్న సప్లయర్స్ తో కాకుండా అవి వాడుతున్న వారితో పోరాటం చేయాలనుకున్నారు అప్పుడు ఎవరో అన్నారు మీరు ఈ సైంటిస్ట్కి ఇంతగా ఈ పదార్థం ఇవ్వడం సరికాదు దానితో అతను ఏం చేస్తున్నాడో తెలియదు ఎందుకంటే పద్దెనిమిదేళ్లలో అతను ఏ ఫలితాలు ఇవ్వలేదు కదా అప్పుడు ఆ సైంటిస్ట్ ఇజ్రాయెల్ వెళ్ళిపోయాడు అక్కడ ఇజ్రాయెల్ ప్రభుత్వం అతని పనితనం గుర్తించి అతడికి చాలా గంజా ఇచ్చి పరిశోధించమన్నారు ఒక మూడున్నర నాలుగేళ్ల తర్వాత అతను ఒక విషయం కనుక్కున్నాడు మనుషుల మెదళ్ళు కొన్ని లక్షల కొద్దీ కెనబస్ రిసెప్టార్స్ ఉన్నట్టు తెలుసుకున్నాడు అప్పుడు అతను ఈ విషయాన్ని అన్ని రంగాల వారికి పంపాడు ఆంథ్రపాలజిస్ దీన్ని విని చరిత్రలో ఎప్పుడో ఒకప్పుడు అందరూ డ్రగ్స్ వాడి ఉండవచ్చు అందుకే అది ఎలా ఉండొచ్చు అన్నారు అది నిజం కాదని కొట్టిపారేశారు ఎందుకంటే ప్రపంచంలో కొన్ని చోట్ల అసలు ఈ పదార్థమే ఎవరికీ తెలియదు కానీ వాళ్లలో కూడా ఉదాహరణకు ఎస్కి మూలలోనూ ఈ రిసెప్టార్స్ ఉన్నాయి ఇంకొంత సమయం తర్వాత న్యూరాలజిస్టులు ఈ విషయం తేల్చారు వాళ్ళు మన మెదడు ఎప్పుడూ ఈ క్యానబస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అది మత్తు కలిగించే పదార్థం కోసం బయట ప్రేరేకం అవసరం లేకుండా అది లోపల నుంచే ఉత్పత్తి చేసుకోగలదు అందుకే రిసెప్టార్స్ ఉన్నాయన్నారు ఈ విషయం మనకి ఎప్పటి నుంచో తెలిసిందే నేను మీకు చూపించగలను నేను అలానే ఉంటాను బట్ నా కళ్ళు చూడండి అవి ఎప్పుడూ మత్తులోనే ఉంటాయి కానీ అందరికన్నా పూర్తి స్పృహతో ఉంటాను మీకు జీవితంలో మత్తు తెలియకపోతే ఎప్పటికీ ఏది పట్టనట్టు ఉండడం రాదు అలాంటి లక్షణం లేకపోతే మీరు జీవితంలో ఎప్పటికీ పెద్ద అడుగులు వేయలేరు అలా అలా చిన్న చిన్న అడుగులు వేస్తారు అంతే మీరు పూర్తి స్పృహతో ఉండి మీరు పూర్తి మత్తులో ఉన్నప్పుడే మీకు దుఃఖాన్ని గురించిన భయం ఉండదు ఈ భయం మీ ఎరుకను మాయం చేసి మత్తు పదార్థం తీసుకుంటే రాదు మీరు ఈ మానవ వ్యవస్థని సిద్ధంగా ఉంచితే మీరు పూర్తి తాదాత్మ్యంగా ఉంటూ అన్నిటికీ సిద్ధంగా ఉంటారు అప్పుడు మీరు ఇలాంటి వాటి గురించి ఇంకా అసలు ఆలోచించరు